పరభాషల్లో ప్రతి నాయకుడైనా పర్వాలేదు, సొంత భాషలో మాత్రం హీరోగానే ఉంటా అంటున్నాడట ఆ కోలీవుడ్ స్టార్. అందుకే టాలీవుడ్ క్రేజీ మూవీలో విలన్ ఛాన్స్ వదిలేసుకున్నాడట. ఆ సినిమా తమిళంలో కూడా విడుదల కానుండటమే అందుకు కారణమట. ఏడాదికి 7-8 సినిమాలు చేస్తూ కోలీవుడ్ లో రైజింగ్ స్టార్ గా దూసుకుపోతున్నాడు విజయ్ సేతుపతి. ఛాలెంజింగ్ రోల్స్ కి పెద్దపీట వేసే ఈ స్టార్ హీరోని తమిళ ప్రేక్షకులు మక్కల్ సెల్వన్ అనే బిరుదుతో పిలుచుకుంటారు. ఈ మధ్య హీరోగానే కాకుండా అవసరమైతే విలన్ గాను మురిపించడానికి సై అంటున్నాడు ఈ వెర్స్టైల్ యాక్టర్. అయితే విలన్ గా నటించేందుకు కొన్ని షరతులు పెడుతున్నాడట విజయ్. మెగా ఫ్యామిలీ నుంచి రాబోతున్న వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ ఉప్పెనలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడు. ఇళయ దళపతి విజయ్ నటిస్తున్న మాస్టర్ మూవీలోను సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. అలా అల్లు అర్జున్, సుకుమార్, పుష్పలో విజయ్ సేతుపతినే విలన్ గా ఎంచుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రాబోతుందని ఇటీవలే ప్రకటించారు మేకర్స్. దాంతో ఇందులో నటించడానికి కొన్ని షరతులు పెట్టాడట విజయ్ సేతుపతి. పుష్ప తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందనుంది. తమిళంలో తప్ప మిగతా భాషల్లో విలన్ గా నటిస్తానంటున్నాడట విజయ్ సేతుపతి. ఎందుకంటే తమిళంలో విజయ్ సేతుపతి స్టార్ హీరో. అలాంటిది అల్లు అర్జున్ మూవీలో విలన్ గా నటిస్తే తమిళ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారనే సస్పెన్స్ లో ఉన్నాడట ఈ కోలీవుడ్ స్టార్. దాంతో తమిళం వరకు బాబీ సింహాని విలన్ గా తీసుకుని మిగతా భాషల్లో విజయ్ సేతుపతినే కొనసాగిద్దామా అనే ఆలోచనలో ఉన్నాడట డైరెక్టర్ సుకుమార్. మరి బన్నీ, సుకుమార్, పుష్ప మూవీలో విజయ్ సేతుపతి ఉంటాడా లేదా అనే దానిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.